సమ్మర్ హాలిడేలో విద్యార్థులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే మరికొన్ని రోజుల్లో ఈ వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాఠశాల విద్యాశాఖ వచ్చే అకాడమీ క్యాలెండర్ను విడుదల చేసింది జూన్ పన్నెండవ తేదీన స్కూల్స్ రీఓపెన్ కానున్నాయి ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు సంబంధించిన విద్యా సంవత్సర క్యాలెండర్ను రేవంత్ రెడ్డి సర్కారు విడుదల చేసింది గతంతో పోలిస్తే ఈసారి ముందుగానే క్యాలెండర్ విడుదల చేయడం మంచి పరిణామం అంటున్నారు ఉపాధ్యాయ సంఘాలు తల్లిదండ్రులు ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి అకాడమిక్ ఇయర్ ఇది తెలంగాణ విద్యాశాఖ గతంలో కంటే భిన్నంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ను విడుదల చేస్తూ అన్ని వివరాలను విద్యార్థులకు ఉపాధ్యాయులకు పేరెంట్స్కు అందుబాటులో ఉంచింది దీంతో పేరెంట్స్ టీచర్స్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ విద్యా సంవత్సరంలో మొత్తం రెండు వందల ఇరవై తొమ్మిది రోజులు పాఠశాలల వర్కింగ్ డేస్ గా ప్రకటించింది వచ్చే నెల జూన్ పన్నెండున విద్యా సంస్థలు రీఓపెన్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడు వరకు నడవనున్నాయని తెలిపారు అధికారులు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అదే ఏడాది జూన్ పదకొండు వరకు వేసవి సెలవులను ప్రకటించింది విద్యాశాఖ అంటే ఈ అకాడమిక్ ఇయర్ లో నలభై తొమ్మిది రోజులు సమ్మర్ హాలిడేస్ ఇచ్చింది ఇక పండగలకు సంబంధించిన వివరాలు కూడా ఇందులో పేర్కొన్నారు విజయదశమి సందర్భంగా అక్టోబర్ పదమూడు నుంచి ఇరవై ఐదు వరకు మొత్తం పదమూడు రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ రెండు ఇరవై ఐదు జనవరి పన్నెండు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి హాలిడేస్ ను ఇచ్చింది విద్యాశాఖ అకాడమిక్ ఇయర్లో ప్రత్యేకంగా విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదు నిమిషాలు యోగా మెడిటేషన్ తరగతులు ఖచ్చితంగా నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది వీటితో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు హెల్త్ చెకప్లు చేయాలని స్పష్టం చేసింది స్థానికంగా ఉన్న లు ప్రభుత్వ హాస్పిటల్స్ లో హెల్త్ చెకప్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు ఇక పరీక్షల విషయంపై స్పష్టత ఇచ్చింది విద్యాశాఖ ఎస్ఏ వన్ పరీక్షలను రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి లోపు నిర్వహించనున్నారు ఎస్ఏ టూ పరీక్షలను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లోపు జరపనున్నారు సమ్మెటివ్ అసెస్మెంట్ వన్ పరీక్షలను దసరా పండగకు ముందుగా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు నిర్వహించనున్నట్లు షెడ్యూల్లో పేర్కొంది విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్మెంట్ త్రీను ను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండు లోపు ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫోర్ ను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది లోపు నిర్వహించనున్నారు విధంగా సబ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహిస్తామని స్పష్టం చేసింది విద్యాశాఖ పదవ తరగతి విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్ ను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై లోపు ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలను రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది జూన్ ఒకటి నుంచి పదకొండు వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది విద్యాశాఖ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ లో పాఠశాలల్లో నిర్వహించే ఎగ్జామ్స్ వర్కింగ్ డేస్ పండగలు సమ్మర్ హాలిడేస్ లను వివరించింది విద్యాశాఖ